సర్వే కన్నా సకినా బాగుంది. ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై చేశానండి. ఫ్రెంచ్ బీన్స్ జనరల్గా మనం ఏంటంటే ఉత్త ఫ్రై చేసుకుంటాము, లేకపోతే ఉడకబెట్టి ప్రెషర్ కుక్ చేసి దాని మీద మసాలా అలాంటివి యాడ్ చేసి ఫ్రై చేస్తాము. ఈరోజు నేను చేసిన వెరైటీ ఏంటంటే ఫ్రెంచ్ బీన్స్ని లైట్గా సీజనింగ్ చేసి దాంట్లో కందిపప్పు యాడ్ చేసి కొబ్బరి యాడ్ చేశానండి. చాలా టేస్ట్గా ఉంది. ఎందుకు ఫ్రెంచ్ బీన్స్ చేశానంటే సండే అయితే మామూలుగా వర్కింగ్ డేస్ అనుకోండి, మనం ఏదో ఒక వర్క్లో ఉండి ఆకలి అనేది అంత తెలీదు. బట్ సండే అయితే ఇంట్లో ఉంటాం కాబట్టి ఏదో ఒకటి తింటూనే ఉండాలనిపిస్తుందండి. అట్లా తింటే ఏంటంటే వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో అది కంట్రోల్ చేసుకోవడానికి నేను సండేస్ హాలిడేస్ ఏం చేస్తానంటే ప్రోటీన్ ఫిల్లింగ్ ఫుడ్ కానీ ఫైబర్ ఫిల్లింగ్ ఫుడ్ వెతుకొని వంట చేస్తానండి. ఇవేంటంటే అపెటైట్ని కంట్రోల్ చేస్తాయి, తర్వాత గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. ఈ ఫ్రెంచ్ బీన్స్లో ఎస్పెషలీ హై ఫైబర్ ఫుడ్ అన్నమాట ఇది. తర్వాత ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట, యానిమల్ ప్రోటీన్కి రైట్ సబ్స్టిట్యూట్ అన్నమాట ఈ ఫ్రెంచ్ బీన్స్ అనేవి. చిన్న చిన్నవిగా చొప్పు చేసుకున్నాను, 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. 1/2 కేజీలో కొన్ని ఒక 100 గ్రామ్స్ అయితే తీసేశాను. సో ఇది ఒక 400 గ్రామ్స్ ఉంటుందన్నమాట. దీనికి నేను మామూలుగా సీజనింగ్ చేసి ఒక థిక్ బాటమ్ కడాయిలో దాంట్లో ఈ చోప్ చేసిన బీన్స్ యాడ్ చేశాను. ఒక 1 అవర్ ముందే నేను ఒక 2 స్పూన్స్ కందిపప్పు అయితే నానబెట్టేశానండి. బాగా నానిపోయినాయి అవి ఫుల్ లెంగ్త్కి. నానబెట్టేసిన కందిపప్పుని దీనికి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలన్నమాట. ప్రెషర్ కుక్ చేస్తే ఏమవుతుందంటే కందిపప్పు మరీ పప్పు పప్పుగా అయిపోతుంది. సో కందిపప్పు అలాగే గ్రెయిన్స్ లాగా ఉండాలి, లెంటిల్స్ అలాగే ఉండాలి అంటే మనం నానబెట్టేసి లైట్గా వాటర్ చల్లుకొని ఉప్పు వేయకూడదండి. ఉప్పు వేయకుండా మూత పెట్టేసేయాలన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దీంట్లో ఈ బీన్స్ తినడం వల్ల ఏంటంటే ఒక మీల్లో బీన్స్ తినడం వల్ల కొంచెం యాడ్ చేసుకొని ఆకలి అనేది అసలు ఒక 3-4 అవర్స్ కంట్రోల్డ్గా ఉంటుందండి. అలాగే చపాతీలోకి తింటే కూడా రైట్ న్యూట్రిషన్ అన్నమాట ఇది. అంత ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట, ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఫైబర్. సో మనల్ని అంటే మంచి హ్యాబిట్స్లో ఉంచడానికైతే ఇది ట్రై చేస్తుందండి. మరోవర్ అఫోర్డబుల్ కర్రీ అన్నమాట ఇది. దీని రేట్స్ ఏమి ఇప్పుడు చాలా ఎక్కువ లేవు, ఎండాకాలంలో బాగా దొరికే వెజిటబుల్ అన్నమాట ఇది. సో బీన్స్లో ఆల్మోస్ట్ 20 వెరైటీస్ బీన్స్ ఉన్నాయండి. ఏ బీన్స్ దొరికినా మీరు తీసుకొని ఫ్రై చేసుకొని తినొచ్చు. నేను ఆల్రెడీ సమ్మర్లో దొరికే అలసందలు కూడా ఫ్రై చేసి చూపించున్నానండి. మీరు ఈ బీన్స్ కూడా ఒక మనం 1/2 కిలో బీన్స్కి ఒక 2 స్పూన్స్ కందిపప్పు యాడ్ చేస్తే ఒక 4 సర్వింగ్స్ వస్తుందండి. లేదు 1/2 కిలో బీన్స్ తీసుకుంటే కూడా పర్లేదు, 5-6 సర్వింగ్స్ వచ్చేస్తుంది. అపెటైట్ కంట్రోల్ చేస్తుంది, ప్లస్ ఏంటంటే హెల్త్ హార్ట్ రిస్క్స్ని, హార్ట్ కార్డియాక్ అరెస్ట్ అలాంటి రిస్క్స్ ఉంటాయి కదా, అవన్నిటినీ కంట్రోల్లో పెడుతుందండి ఈ బీన్స్ అనేది. ఎందుకంటే ఇది సాచ్యురేటెడ్ ప్రోటీన్ అన్నమాట, ఫ్యాట్స్ కూడా దీంట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. మరోవర్ ఇది క్యాన్సర్ రిస్క్ని రెడ్యూస్ చేస్తుంది, గ్లూకోజ్ని రిలీజ్ చేయదన్నమాట. సో డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ అన్నమాట ఇది. సో ఈ ఫ్యాటీ లివర్ని కూడా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. సో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ ఫుడ్ని అయితే మనం మిస్ చేసుకోకూడదు. బాగా ఒక 10 మినిట్స్ అయితే ప్రెషర్ కుక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఉప్పు, కారం కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. అంటే కందిపప్పు ఆల్మోస్ట్ కుక్ అయిందన్నప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి, కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసిన తర్వాత లైట్గా స్టిర్ చేయాలన్నమాట. ఎక్కువగా స్టిర్ చేయడం వల్ల దాని కందిపప్పు అనేది ఎట్లా అంటే అట్లా అయిపోతుంది. సో దాన్ని లైట్గా స్టిర్ చేసుకొని నీట్గా దాన్ని అంటే ఉప్పు కారం అయితే నీట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. ఫ్రెష్ కోకోనట్ అయితే ఒకటి తీసుకోవాలండి. ఆ ఫ్రెష్ కోకోనట్ ఫ్రెష్గా కొట్టిందైతే ఇంకా బెటర్గా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే
తురుము పెట్టుకోవాలి. తురుము లేదు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు అనేప్పుడు ఏం చేయాలంటే మిక్సీలో వేసేస్తే సరిపోతుంది అన్నమాట. సో మిక్సీలో యాడ్ చేసేసి చక్కగా అట్లా వేసేయండి. లాస్ట్లో ఇంకా ఇది వేసిన తర్వాత 1 మినిట్ కూడా మనం ఉంచకూడదండి దాని మీద. అది మిక్సీలో వేసేసిన తర్వాత కొంచెం స్ప్రెడ్ చేయండి, ముద్దలు ముద్దలుగా ఉంటుందేమో అని. ఇది నేను కేరళైట్స్ చేయడం చూశానండి. వాళ్ళు ఫ్రెష్ కోకోనట్తో చాలా వెరైటీస్ చేస్తారన్నమాట, టేస్ట్ ఎన్హాన్సర్. కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అంటే అది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం చేసుకోవాలన్నమాట కోకోనట్ యాడ్ చేసేటప్పుడు మాత్రం. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, కరేపాకు యాడ్ చేసుకొని ఇంకా దించేసుకోవచ్చు అన్నమాట. సో ఈ హెల్దీ ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ ఫుడ్ని తప్పకుండా రెడీ చేసుకొని తినేసేయండి వీక్లీ వన్స్. చిన్నపిల్లలకైతే ఇంకా బెనిఫిట్స్ అండి దీంట్లో ఉండే బెనిఫిట్స్, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది, వాళ్ళు నో చెప్పకుండా తినే ఛాన్సెస్ 100% ఉన్నాయన్నమాట. కానీ అందరూ హెల్దీగా వంట చేసుకొని తిని ఉండాలని ఆశిస్తున్నాను. సమస్త లోక సుఖినో భవంతు. జై హింద్.